నిమ్మగడ్డ రమేష్ కుమారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఉన్నంత కాలము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగవని అందరూ అనుకున్నారు కానీ పట్టుబట్టి న్యాయస్థానాలను ఆశ్రయించి ఆయన ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధపడ్డారు వైఎస్ జగన్ ప్రభుత్వము తప్పనిసరి పరిస్థితుల్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్కి సహకరించాల్సిన పరిస్థితి కూడా న్యాయస్థానాల వల్ల ఏర్పడింది మొత్తంగా రాష్ట్రంలో ఈ ఎస్సీసీకి జగన్ ప్రభుత్వానికి ఏర్పడిన ఘర్షణ దేశంలో మరెక్కడా జరగలేదు మొదటిసారి దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి నెలకొంది అయితే ఎస్సీసీ ర నిమ్మగడ్డ రమేష్ కుమారు తన పంతను నెగ్గించుకున్నారు ఈ పరిస్థితుల్లో నిమ్మగడ్డ రమేష్ కుమారు మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని సిద్ధపడ్డారు తర్వాత ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు మున్సిపల్ ఎన్నికలకు కూడా నిర్వహిస్తున్నారు మొత్తంగా తన పదవీ కాలం ముగిసేలోగా స్థానిక సంస్థల ఎన్నికల్ని కంప్లీట్ చేసే పరిస్థితుల్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నారు అయితే ఇక్కడ ఇది ఈ విషయాన్ని పక్కన పెడితే అసలు విషయం ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా పరాజయం పాలైంది అయితే స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు సాధారణంగా అధికార పక్షానికి అనుకూలంగా ఉంటాయి అయితే ఇక్కడ ముఖ్యంగా చర్చించుకోవాల్సిన విషయం ఏంటంటే కుప్పంలో ఈ కుప్పము చంద్ర చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం సొంత అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ ఘోరంగా ఓడిపోవడం అనేది ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది అంటే మొత్తం ఎనభై తొమ్మిది ఉంటే డెబ్బై నాలుగు పంచాయతీలని వైసీపీ గెలుచుకుంది పద్నాలుగు స్థానాలకు మాత్రమే టీడీపీ పరిమితమైంది ఒక స్థానం కాంగ్రెస్కు దక్కింది అయితే దీనికి కారణం ఏంటి అనేది ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆలోచిస్తున్నారు కూడా కానీ పకడ్బందీగా ఓ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వేసిన స్కెచ్ కుప్పం నియోజకవర్గంలో ఫలించింది మొత్తంగా స్థానిక నాయకులని వైసీపీలోకి రప్పించడంలోనూ తర్వాత స్థానికంగా ఉన్న సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరించడంలో ఆయన చూపిన చొరవ ఇదంతా ఉపయోగపడింది జగన్ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి స్థానిక సమస్యల పరిష్కారం కోసం సహకరిస్తూ వచ్చాడు ఈ క్రమంలో గ్రామ వాలంటీర్ల వ్యవస్థ అనేది జగన్కు బాగా ఉపయోగపడింది ఈ ఉపయోగపడిన క్రమంలో మొత్తంగా కుప్పం నియోజకవర్గంలో వైసీపీ అత్యధిక గ్రామ పంచాయతీల్ని గెలుచుకుంది ఈ గెలుచుకున్న క్రమంలో చంద్రబాబు నాయుడు రియాక్షన్ కూడా ఒక విధంగా చర్చనీయాంశంగా మారింది ఆయన రియాక్షన్ ఏమిటంటే వైసీపీ గెలవలేదు ప్రజాస్వామ్యం ఓడిపోయింది అంటాడు ప్రజాస్వామ్యం ఓడిపోయింది అని చెప్పడానికి కానీ వైసీపీ గెలవలేదు అక్రమంగా గెలిచిందనడానికి కావాల్సిన రుజువులు ఆయన చూపించిన దాఖలాలు లేవు అయితే ఎప్పుడైతే నిమ్మగడ్డ రమేష్ కుమార్కి వ్యతిరేకంగా వైఎస్ జగన్ వ్యవహరిస్తూ వచ్చాడో చంద్రబాబు నాయుడు కానీ మిగతా ప్రతిపక్షాల నాయకులు కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్కి అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చారు నిమ్మగడ్డ రమేష్ కుమారుకి వ్యతిరేకంగా వైఎస్ జగన్ ప్రభుత్వము వ్యవహరిస్తున్న తీరును ఎండగడుతూ వచ్చిండ్రు అయితే ఇప్పుడు కుప్పంలో కానీ మిగతా రాష్ట్ర వ్యాప్తంగా కానీ స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించిన తర్వాత ప్రతిపక్షాలకి నిమ్మగడ్డ రమేష్ కుమార్ని తప్పుపట్టే పరిస్థితి లేకుండా పోయింది అయితే చంద్రబాబు నాయుడు రియాక్షన్ కుప్పంలో ఓడిపోవడం మీద చంద్రబాబు నాయుడు రియాక్షన్ చూస్తే నిజంగా చంద్రబాబు నాయుడు ఇంకా మేల్కోవట్లేదు అనేది అర్థమవుతుంది ఆయన విమర్శలు కానీ ఆయన వ్యాఖ్యలు కానీ రి రిటోరీగా ఉంటుంది అంటే అలంకారప్రాయమైన విమర్శలకి వ్యాఖ్యలకి ఆయన పరిమితం అవుతున్నారు నిజానికి ఏ ముఖ్యమంత్రి లేదా రాష్ట్ర స్థాయి నాయకుడు తన నియోజకవర్గాన్ని కానీ తన ఇలాకాను కానీ అభివృద్ధి పరుచుకునే ఒక క్రమం ఉంటుంది స్థానికంగా నాయకులను స్థానిక కార్యకర్తల్ని అండగా చూసుకొని వాళ్ళకు వాళ్ళ సమస్యలను తీరుస్తూ తన పట్టు కోల్పోకుండా ఏ ముఖ్యమంత్రి అయినా లేదా రాష్ట్ర నాయకుడు అయినా చూసుకుంటారు మనకు సిద్దిపేట నియోజకవర్గంలో కేసీఆర్ ఏం చేశాడో మనకు తెలుసు గజ్వెల్లో ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసు అట్లాగే పులివెందల్ని అభివృద్ధి పరచడంలో వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన ఏంటో తెలుసు వీటన్నిటిని పక్క పెడితే ముఖ్యంగా మనం బాలకృష్ణను తీసుకోవచ్చు నందమూరి బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గంలో ఆయన సమస్యలు ఎట్లా పరిష్కరిస్తున్నారు ఆయన మొత్తంగా ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ప్రజల సమస్యలను వినడానికి వాటిని పరిష్కరించడానికి కావాల్సిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకొని సమస్యలను పరిష్కరించే పద్ధతిలో వెళ్తున్నారు అంటే సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ తన నియోజకవర్గం ప్రజలను ఎప్పుడూ మర్చిపోలేదు అయితే చంద్రబాబు విషయంలో ఇది జరగలేదా అంటే జరగలేదనే విషయం తెలుస్తూనే ఉంది అంటే స్థానికంగా చూసినా కానీ ఇతరత్ర చూసినా కానీ స్థానికంగా కుప్పం నియోజకవర్గము టీడీపీ నాయకులు కార్యకర్తలు ఎప్పటికప్పుడు చంద్రబాబు వ్యక్తిగత సహాయకుల మీద విమర్శలు చేస్తూనే ఉన్నారు ఫిర్యాదులు కూడా చేశారు వాళ్ళని తప్పించాలని అడిగారు వాళ్ళ సమస్యల్ని పరిష్కరించకపోగా చంద్రబాబు నాయుడు ఆ సమస్యల్ని వినలేదు వాళ్ళని పట్టించుకోలేదనే అభిప్రాయం కూడా ఉంది ఇదంతా మొత్తంగా చంద్రబాబు నాయుడు స్వయంకృత అపరాధం తప్ప వైసీపీ చేసింది చేసిన కంటే దానికంటే చంద్రబాబు నాయుడు చేసుకున్నదే ఎక్కువగా ఉంది అనిపిస్తుంది ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు పరిస్థితి ఇదే కావచ్చు